हाय अंडी अंदर की नमस्कारम आषाढ़ मासंलो अम्मवारी की पसुपु कुंकुमलु एला इव्वाली एला इस्ते फलितम उंटुंदनेदि मनं ई रोज तेलुसुकुंदामंडि आषाढ़ मासं अंडि ई आषाढ़ मासंलो అమ్మవారికి బోనాలు ఎంత ప్రాముఖ్యతమో అంతే పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి సమర్పిస్తారండి. అమ్మవారికి సమర్పించే పసుపు కుంకుమలో చక్కగా చీర పువ్వులు జాకెట్ ముక్క అన్నీ ఉండాలండి. పసుపు కుంకుమ కూడా అమ్మవారికి మనం పసుపు కుంకుమ కూడా ఇవ్వాలండి. అమ్మవారికి ఇష్టమైన మనం ఎరుపు గాజులు ఆకుపచ్చ గాజులు కూడా అమ్మవారికి చాలా మంచిదండి. ఇస్తే మనం తర్వాత ఈ గాజుల్ని మనం వేసుకోవొచ్చన్నమాట. అమ్మవారికి తాంబూలం కింద ఆకులు ఒక్క అట్టిపళ్ళు రెండు అట్టిపళ్ళు ఆకులు ఒక్క పొడి ఇవ్వాలండి. చీర జాకెట్టు మనం ఆకుపచ్చదై ఉండాలి, లేకపోతే ఇలా ఎరుపు రంగైనా ఇలా మెరూన్ రంగైనా ఏదైనా సరే ఉండాలండి, నలుపు మాత్రం ఉండకూడదు. ఎప్పుడూ కూడా మనం ఇచ్చే పసుపు కుంకుమలో అమ్మవారికి చీర ఎరుపు ఆకుపచ్చదనంగా ఉండాలండి. ఎప్పుడైనా పసుపు కొమ్ములు అమ్మవారికి పసుపు కొమ్ములు కూడా ఇస్తే చాలా మంచిదండి. మనం పసుపు కుంకుమ చీర పెట్టేటప్పుడు అమ్మవారికి ఇచ్చే పసుపు కుంకుమలో మనము పసుపు కొమ్ములు కూడా ఉండాలండి. ఎంతో అమ్మవారికి పువ్వులు కూడా పసుపు కుంకుమలతో పాటు పువ్వులు చీర గాజులు ఆకుపచ్చవి ఎరుపు రంగు గాజులు తాంబూలం కూడా ఉండాలండి. అంతే విధంగా పసుపు కుంకుమలు కూడా ఉండాలన్నమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమండి. ఇవన్నీ ఇస్తే మనం ఎప్పుడు సుమంగళిగా ఎక్కువ నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటామన్నమాట. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా టెంపుల్స్ కు వెళ్లి అమ్మవారికి ఇలా మనం పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు కింద ఒక ప్లేట్ ఉండాలండి. కంపల్సరీగా ఏదో ఒక ప్లేట్ ఉండాలి. ఎండి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా ఏదైనా అమ్మవారికి ఇచ్చేటప్పుడు మనము అక్కడ ఇచ్చి మళ్ళీ మనం మన ప్లేట్ మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇలా పసుపు కుంకుమల్ని అమ్మవారికి ఇస్తే చాలా మంచిదన్నమాట. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ముత్తైదువులైనా ఎవరైనా సరే అమ్మవారికి పసుపు కుంకుమలు చీర అమ్మవారికి ఇస్తే చాలా మంచిదండి. మీ ఇంట ఎప్పుడు ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఇవ్వండి. మీరు ఇచ్చే పసుపు కుంకుమ కూడా చక్కగా మనం నీటుగా ఆకుపచ్చదై ఉండాలి, ఎరుపు రంగుదై ఉండాలండి. ప్రతి ఒక్కరూ అలా ఇవ్వండి, చాలా మంచిదన్నమాట. ఈ ఆషాఢ మాసంలో మనం ఇలా ఇస్తే అమ్మవారికి చాలా మంచిదండి. అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారండి. బోనాలతో పాటు మీరు చీర జాకెట్ పసుపు కుంకుమ ఇవ్వచ్చండి. లేకపోతే శుక్రవారం నాడు కూడా మంగళవారం నాడు కూడా చక్కగా అమ్మవారికి ఇస్తే చాలా మంచిదన్నమాట. శక్తివంతమైన టెంపుల్స్ ఉంటాయి కదండి, కనకదుర్గమ్మైన కాళికాదేవైన ఎక్కడైనా సరే అమ్మవారి పార్వతీదేవైన అమ్మవారి టెంపుల్లో మనం ఇలా పసుపు కుంకుమలు ఇస్తే చాలా మంచిదండి. అమ్మవారికి చీర పెట్టి ఆ చీరతో పాటు పువ్వులు పసుపు కొమ్ములు ఆకుపచ్చ గాజులు ఎర్రని గాజులు తాంబూలం ఇలా అమ్మవారికి మనం ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇంటిలో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారండి. స్త్రీలకు ఇది చాలా మంచిదన్నమాట. పసుపు కుంకుమలు ఇస్తే స్త్రీలకి సౌభాగ్యం అండి, చాలా మంచిది. ఎటువంటి మనకి ఎటువంటి కూడా మన ఇంటికి పట్టిన నరైన నరదిష్టలు అలాంటివి కూడా మనకు ఉండవండి. మనం ఇచ్చే పసుపు కుంకుమలోనే అమ్మవారి శక్తి అనేది మనకి వస్తుంది అన్నమాట. తర్వాత మనం అమ్మవారికి చీర జాకెట్ మనం చాలా మంది అమ్మవారికి వదిలేస్తూ ఉంటారండి. కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు. అది మనం తెచ్చుకొని కట్టుకోవాలి అనుకున్నప్పుడు చీరని మనం ఏం చేయాలంటే ఒక పూజ చేసినప్పుడు మాత్రమే ఆ చీర కట్టుకోవాలండి. వీడెప్పుడు కట్టుకొని తిరగకూడదు అన్నమాట. ఎట్టి పరిస్థితులను మహిళలు అలాంటివి తగలకూడదు. మన అమ్మవారికి ఇచ్చి మళ్ళీ మనం చాలా మంది చీరని అమ్మవారికి ఇచ్చి పసుపు కుంకుమ కింద మళ్ళీ తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఒక్క పూజ చేసినప్పుడు మాత్రమే ఆ చీర కట్టుకొని మళ్ళీ మనం పూజలకు మాత్రమే వాడాలండి. చాలా మంది ఎక్కడ పడితే అక్కడ కట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితులను అలా చేయకండి. మీరు అలా మీకు తెలియకపోతే అమ్మవారికి ఆ చీర వదిలేయండి. అదనమాట పసుపు కుంకుమ ఇచ్చే విధంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎప్పుడైనా పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు కంపల్సరిగా తాంబూలము మట్టి గాజులు ఎరుపువి ఆకుపచ్చవి పువ్వులు పసుపు కుంకుమ పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా పాటించండి, చాలా మంచిది. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క గృహిణి కూడా ఇవ్వండి తాంబూలం కింద, చాలా మంచిది అన్నమాట.
చూసారు కదండి ఈ చిన్ని వీడియో మీకోసం అన్నమాట పసుపు కుంకుమ ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే మంచిది అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి వదిలేయొచ్చండి చీర వదిలేస్తేనే చాలా మంచిది అన్నమాట మనం తెచ్చుకొని ఇంటికి ఇప్పుడు వెళ్తే అప్పుడు కట్టుకుంటారు వాటికి మైలాన్ని తగలకూడదండి ఒక్క పూజ చేసినప్పుడు మాత్రమే ఈ చీరను కట్టుకోవాలి చూసారు కదండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ధన్యవాదాలు।